జై శ్రీమన్నారాయణ. తెలుగు తెలంగాణ జానపద సామెతలు, ఇది 81వ విభాగం. ఇందులో శృంగార సామెతలు 66వ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది. సాహితీ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషా అభిమానులకు నమస్కారములు. అయితే కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామం నుంచి సూర సురేష్ గారు కొంత జానపద సాహిత్యాన్ని పంపించాడు, అతనికి నమస్కరిస్తున్నాను. ఇక మనం శృంగార సామెతలలోకి వెళుదాం. అయితే ఈ సామెత ఏంటంటే, రాణిపైన మనసు పడే ఉన్నలింగం మూసిపాయే అన్నట్టు. అంటే రాణి పైన మనసు పడే ఉన్నలింగం మూసిపాయే అన్నట్టు. ఇది ఎలా అంటే, ఒక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. భార్య పేరు మల్లు, భర్త పేరేమో లాలయ్య. అయితే లాలయ్య రాజు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేటివాడు, మళ్ళీ తన వృత్తిరీత్యా తన పని కూడా తాను చేసుకునేటివాడు. అయితే రాజుగారింటికి పోవడం రావడం అనేది మంచి చనువు ఉన్నది. అయితే రాజు భార్య మీద ఈయన కన్నేసిండు. అయితే రాజు భార్య చాలా అందంగా ఉంటుంది, ముడితేనే మాసిపోతుంది అన్నమాట, అంత అందంగా ఉంటుంది. కాబట్టి రాజు భార్యతో శృంగారంలో ఉండాలనే కోరిక ఈయనకు కలిగింది. అయితే ఇంటికి వచ్చిండు. వచ్చిన తర్వాత భార్య గడికేసింది, పప్పు పోసింది. ఈయన తిన్నాడు, మన సగం తిన్నాడు, ఇడిచిపెట్టిండు. అప్పుడు భార్య ప్రశ్నించింది, ఎందుకు నువ్వు సగం తిని ఇడిచిపెడుతున్నావు అని. అంటే నా బాధ నీకేం చెప్పాలి, నా బాధ ఆరుస్తావా నువ్వు తీరుస్తావా అని చెప్పి భార్య అని అన్నాడు. అంటే అప్పుడు ఆమె ఏమంటుందంటే, అరే అది ఏందో చెప్పావా, నా వల్ల ఏది ఉంటే నేను తీరుస్తాను చెప్పు అని చెప్పాను. నువ్వు తీరుస్తావా నిజంగా అంటే, అరే నేను తీరుస్తాను, నువ్వు ఏందో చెప్పు, ఆ బాధ నీ బాధ ఏందో చెప్పాలి కదా అని అన్నాక, నాకు రాణి మీద మనసు పడ్డది, రాణితో శృంగారంలో ఉండాలనే కోరిక ఉన్నది అని చెప్పి అంటాడు. ఓ అంతేనా, నువ్వు ఆ పని కోసమే నువ్వు ఈ మన తినుడు పని చేస్తావా, అదేంత పని, నాకు రాణి సోపతేనాయ్, మన ఇంటనుక ఇల్లేనాయ్, నీకేం బాధ, నేను ఆ పని చేసి పెడతాను నువ్వు తిను అని చెప్పి భర్తను తినబెట్టింది. నువ్వు కంగారు పడకు, తిను అని చెప్పి తినబెట్టింది. అయితే ఇక ఈమె మదిలో ఏమనుకుంటుందంటే మనసులా, అరే ఇడేంది, నా మొగడు రాణి మీదనే కన్నేసిండు, రాణితో శృంగారంలో ఉండాలని కోరుకుందట. ఈడు ఈయన పెద్ద, ఈయన కోరిక పెద్దగానే ఉన్నది. ఈడు ఇంక ఎరుగుతా, ఈడు గుద్దనే చక్కగా కడుక్కోరా దీనికి, ఈయనకి రాణి మీద సోకు పడ్డది అని చెప్పి మరి ఈయన కోరిక ఎట్లా తీర్చాలి నేను అని ఆలోచించింది ఈమె. ఈ ఆలోచించి ఎట్లా ఎద్దును అని అనుకున్నది. అయితే ఈ మన ఈ మల్లు ఇల్లోమో ఈ రాణి ఇంటికి ముందట అన్నమాట, రాణి ఇల్లోమో ఇంటి వెనక అన్నట్టు. అయితే ఇక ఈమె ఏం చేసింది, మల్లు తన ఇంట్లో మన దర్వాజా తలుపులేసింది, పెద్ద దర్వాజా ఇంటి ముందట వేసింది, ఇంటి వెనక వేసింది. ఇక ఇంట్లో అంపుల దగ్గరికి అయింది, అంపుల దగ్గరికి పోయి మన స్నానం చేస్తుంది, అంటే జలకాలాడుతుంది అన్నట్టు. ఇక జలకాలాడుకుంటా చూస్తుంది ఏది రాణి ఎప్పుడు పైకి ఎక్కుతుందో మేడపైకి అని చెప్పి చూస్తుంది అన్నట్టు. ఇక అప్పుడు రాణి స్నానం ఆచరించింది, తల స్నానం ఆచరించి మన మేడ ఎక్కింది. మేడ ఎక్కి ఎండ పొద్దుకు తన వెంట్రుకలను ఆరబెట్టుకుంటా అని చెప్పి దులుపుకుంటా ఉంటుంది అన్నట్టు. ఇక ఈమె చూసింది, ఏది మన మళ్ళీ చూసింది, రాణి ఎక్కినట్టున్నది అని చెప్పి ఇక ఈమె స్నానం ఆచరించిన పిదప ఈమె యోనికి మంచి నూనె పూసుకున్నది. మంచి నూనె పూసుకొని ఇంత మెరుగు అల్లుకున్నది, మెరుగు అల్లుకొని ఆమె కన్నులు నా పైన వాడాలని చెప్పి వేచి చూస్తుంది అన్నట్టు. ఏది ఈమె మన మల్లు వేచి చూస్తుంది. ఈ రాణి ఇట్లా దులుపుకుంటా దులుపుకుంటా చూసే వరకల్లా ఈ మల్లు మీద కన్ను పడ్డది. మల్లు కన్ను పడే వరకల్లా మళ్ళీ ఏం చేసింది, లర్కన లేచింది, ఇంట్లో కురికింది. ఇంట్లో కురికే వరకల్లా ఈ రాణి చూసింది, చూసారే మల్లు యూతే నల్లగానే ఉన్నది కానీ మల్లు పూకోమో సకసక మెరుతుంది, ఇదేంది అని చెప్పి ఈమెకు ఆలోచన పడ్డది. అరే ఇదేంది అని చెప్పి ఆలోచించి ఈ ఎందుకైనా మంచిది, దాసిని తోలేదని దాసి ఆమెను తోలేసింది. గా మన మన ఇంటి ముందట మల్లు ఉన్నది కదా, ఆ మల్లుని రమ్మని పోన్లీ అని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఈ దాసి వచ్చి మల్లక్క మల్లక్క నిన్ను రాణి రమ్మంటుంది అని అన్నాక సరే అని చెప్పి పోయింది. పోయినాక ఈమె ఏమంటుంది అని అంటే, రాణి మల్లు మల్లు నువ్వు యూత నల్లగానే ఉన్నావు కానీ నీ పూకమో మన చకచక మెరుతుంది, ఎందుకు మెరుతుంది గట్లా అని చెప్పి అన్నది. అంటే అబ్బా రాణమ్మ, నాకు పెళ్ళి కానప్పుడు అందరిలాగానే నాది ఉన్నది, కానీ పెళ్ళి అయిన తర్వాత శోభనం రోజు తెల్లారి కొంచెం మెరుపచ్చింది. ఏది మా లాలయ్యతో శోభనంలో ఉన్న తర్వాత తెల్లవారి కొంచెం మెరుపచ్చింది, రెండో రోజు ఇంకొద్ది మెరుపచ్చింది, మూడో రోజు పూర్తిగా మెరుపు అయిపోయింది రాణమ్మ అని చెప్పి చెప్పింది. ఆహా అట్లనా అని చెప్పి రాణి అన్నది. అయితే రాణికి మనసున పడతలే, అరే నేను రాజ్యానికి రాజు భార్యను, నా పూకోమ మెరతలేదు, దాని పూకోమ మెరవట్టే, ఇదేంది దాని యోని, దాని యోనిలాగా నా యోని కూడా మెరాలే, ఎందుకు మెరద్దు అని చెప్పి ఈమెకు కొంచెం ఆలోచించింది అన్నట్టు. ఆలోచించి మరి మల్లు యోనిలాగా నా యోనికి కూడా మెరిసినట్టయితే నా రాజు నన్ను ఎంత మెచ్చుకుంటాడు అని చెప్పి దుర్బుద్ధి పుట్టింది ఈమెకు. ఇక ఏం చేసింది, మళ్ళీ మన మల్లును పిలుచుకున్నది. పిలుచుకొని, మల్లు మల్లు
నీవెవరికి చెప్పకే, నీ యోనిలాగా నా యోని కూడా మెరవాలే. కాబట్టి మీ లాలయ్యను నా దగ్గర వండమని చెప్పు. నా భర్త వేట కోతడు, వేటకు పోయిన తర్వాత నేను చెప్తా, రాజు వేటకు పోయిన తర్వాత చెప్తా, అప్పుడు రమ్మని చెప్పు అని చెప్పి చెప్పింది. సరే మంచిది రానమ్మా అని చెప్పి మళ్ళు అన్నది. ఇక మళ్ళు ఇంటికి అయింది. ఇంటికి పోయేవరకల్లా ఈ మన లాలయ్య మంచెలా పడుకున్నాడు. మంచెలా పడుకొని ఉపాసం అన్నాడు, అరే ఉన్న గడుకు ఉన్నట్టే ఉన్నది, ఉన్న పప్పు ఉన్నట్టే ఉన్నది, నువ్వు ఎందుకు తినలేవు, ఎందుకు ఉపాసం అన్నావు? నేను రాణితోనే అన్నీ మాట్లాడినా, రాణిని ఒప్పించినా, రాణి ఇప్పుడు రాదు వేట కోతలట పోయినాక నేను రమ్మన్నది. నువ్వు వెళ్ళు, నీ యొక్క కోరిక తీర్చుకో, నువ్వు సంతోషపడు, సంబరపడు, నీకేం బాధ, నేనున్నాగా అని చెప్పి భర్తను పుదిరికించి అన్నం తినబెట్టి తోలే మన ఏది మన గడక తినబెట్టి తోలేసింది. తోలేసిన తర్వాత ఇక మళ్ళా ఇక ఈ లాలయ్య సంబరపడి పోయిండు. పోయి ఈ రాణమ్మతో శృంగారంలో ఉన్నాడు. ఉన్న తర్వాత తెల్లవారిన తర్వాత ఇక్కడ ఈ మన రాణమ్మ ఏమంటుంది, మళ్ళు మళ్ళు నువ్వు అని దగ్గర ఎట్లా వంటవే, వాడిని అంత బీడిబీడి వాసన, వాడిని నోరంతా గబ్బే కాలిపోయింది, వాడిని పేంత కౌసు కౌసే కాలిపోయింది, వాడి దగ్గర నువ్వు ఎట్లా వంటవే అని చెప్పి, సరే ఆ పండుడు అట్లా ఉండదు కానీ మరి మెరుపు రాలేదు కదనే యోని అని చెప్పి ఈమన్నది. అంటే ఈ అప్పుడు మళ్ళీ ఏమంటుంది, రానమ్మ రానమ్మ ఒకసారి కాదు 3 సార్లు అయితే మెరుపు వస్తుంది, అప్పటిదాకా మెరుపు రాదు అమ్మ అని చెప్పి, మరి నీ ఇష్టం అమ్మ అని చెప్పి మళ్ళా కంటది అన్నాక అట్లనా అని చెప్పి 2వ సారి కూడా శృంగార కార్యక్రమం జరిగింది. ఇక 3వ సారి కూడా శృంగారంలో వీళ్ళు ఉన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు ఈయన వేటకు వేయండు రాజు. ఇక మూడో రోజు శృంగారంలో నడుతున్నది. అప్పుడు రాజు వేటకు పోయి వస్తున్నాడు అన్నమాట. అప్పుడు గుర్రాల సప్పుడు టక్ 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 అని సప్పుడు అవుతున్నది. ఇక వెంటనే ఈమె ఏం చేసింది, అరే లాలయ్య లేవరా, రాజు వస్తున్నట్టున్నాడు, గుర్రాల సప్పుడు అవుతున్నది, రాజు వాళ్ళు ఇతరులు మంత్రులు అందరూ వస్తున్నట్టున్నారు, నువ్వు వెళ్ళి పోరా, లేకపోతే నువ్వు ఒకవేళ ఉన్నట్టయితే నీ తల దెగుతుంది నా తల దెగుద్ది, వెళ్ళిపోరా అన్నాక వీడు ఎంటనే అట్లనే పరివతల దర్కన లేచి ఊరుకుతున్నట్టు పరిగెడుతుండు. పరిగెత్తేటప్పుడు ఈ రాజు ఇంట్లో ఇంటి ముందట నూతి ఉంటుంది, పక్క పన్ను ఒక మన బండ ఉంటుంది అన్నట్టు, అది మన పరిబండ. ఆ బండ మీద ఈ మన కుందేళ్ళను కానీ చేపలు కానీ ఉడుములు కానీ సికారి కూరలు కానీ ఇవి ఇక్కడ శుద్ధి చేసి కడుగుతారన్నమాట. అయితే కడిగిన తర్వాత ఈ కత్తిని గోడ పైన పెడతారు. గోడ పైన పెడితే ఈయన ఈ పరిగెత్తే ప్రయత్నంలో ఈ గోడ పైన సరిగ్గా ఈ కత్తి ఉన్న ప్రదేశంలోనే చేతి పెట్టిండు. చేతి పెట్టి దుంకుదామనే ప్రయత్నంలో ఆ కత్తి కింద పడ్డది. కింద పడి ఏది సరిగ్గా ఈ అంగం మీద పడ్డది, ఏది లాలయ్య అంగం మీద పడ్డది. లాలయ్య అంగం అక్కడికక్కడికి తెగి ఇక్కడ పడ్డది, ఈ రాజుగారి ఇంట్లో పడ్డది, ఈ లాలయ్యనోమో అవతల దుంకిండు. అయితే ఇక ఈ రాజు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మన కుందేళ్ళు ఉన్నాయి కదా, ఈ కుందేళ్ళను శుంకర్ల కప్పెప్పిండు. ఈ శుంకర్లు తీసుకుపోయి అంతా ఈ పరిబండ దగ్గర కోసి అవన్నీ వేసి ఆ కుందేలు మాంసంను కొట్టే దానిలో ఈ మన ఆ ముక్కలలో కుందేళ్ళ మాంసం యొక్క ముక్కలలో ఈ లాలయ్య యొక్క అంగం కూడా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఇక కూర వండిండ్లు, కుందేళ్ళ కూర వండిండ్లు, వండి అందరికీ మంత్రులకు ఇతరులకు అందరికీ కూర్చునబెట్టి వడ్డిస్తుండ్రు. ఈ రాజుగారి పల్లెంలో ఈ లాలయ్య యొక్క అంగం వచ్చింది. ఈ అంగాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు రాజు, మంత్రి ఈ అంగంలాగా అనిపిస్తుంది, ఇది ఎక్కడిది అంటే ఆ మంత్రి చూసి, రాజా ఇది సరిగ్గా ఇది అంగమే, ఇది మళ్ళీ వేరే తీరు కాదు, ఇది అంగమే, ఇది ఎవరిదో కానీ ఇది మాత్రం అంగమే అని అంటే, మరి మన రాజ్యంలోని ప్రతి పల్లెల్లో ప్రతి ఒక్కరిది కూడా అంగాన్ని చూడండి, మరి ఇది ఏమని అంగమో మనం తెలుసుకోవాలని చెప్పి అన్నాక ఇక రాజ్యంలోని ప్రతి పల్లెల్లో అందరి అంగాలను కూడా చూసిండ్రు. అందరికీ అంగాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి, రాజా అందరికీ అంగాలు ఉన్నాయి, మరి మన ఊళ్ళో ఇంకా తిరగాలి అంటే మన ఊళ్ళో కూడా తిరగండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చిండు. ఇక మన ఊళ్ళో తిరగాలి అని అన్నప్పుడు ఇక తిరుక్కుంటా ఈ శుంకర్లు ఈ లాలయ్య ఇంటికి వచ్చిండు. లాలయ్య ఇంటికి వచ్చేవరకల లాలయ్య పడుకున్నాడు. వాళ్ళ భార్య విసనకర్రతో ఊపుతుంది అన్నట్టు. విసనకర్రతో ఊపేసరికి ఈ శుంకర్లు చూసి, ఆహా ఇది లాలయ్యదే అంగము అని చెప్పి అనుకొని వచ్చి, రాజా రాజా ఆ అంగం ఎవరిదో కాదు, మన మన ఏది మన ఏది మన ఇంటి ముందు ఉన్న లాలయ్య అదే అంగం అది అని చెప్పి చెప్పింది అన్నట్టు. ఓహో అట్లనా అని చెప్పి అన్న తర్వాత ఈ లాలయ్యని వీలుండి అన్నాక లాలయ్య వచ్చింది. అరే లాలయ్య నీ అంగం ఎట్లా జరిగిందిరా అని చెప్పి రాజు అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటుండంటే, రాజా నేను వృత్తిరీత్యా వేరే ఊరికి వేనా, పోయి పని చేసుకొని వచ్చేటప్పుడు అడవి ఉన్నది కదా, అడవిలో కొంచెం విశ్రాంతి తీసుకుందాం, ఎండ కొడుతున్నది అని చెప్పి కొంచెము చెట్టు కింద పడుకున్నా, పెద్ద సుడిగాలు వచ్చింది, నా పంచ జరిగిపోయింది, అక్కడి నుంచి ఒక కుందేళ్ళ గుంపు వచ్చింది, అందులో ఒక పెద్ద కుందేలు నా యొక్క అంగాన్ని కొరుక్కొని పోయింది రాజా అని చెప్పి ఇలాలయ్య చెప్పిండు. అప్పుడు మంత్రి ఏమంటుండంటే,
అవును రాజా, మనము వేటకు వెళ్ళినప్పుడు పెద్ద కుందేళ్ళ గుంపు అనేది వచ్చింది. అందులో మేమందరం బాణాలు చిన్న కుందేళ్ళకు పడ్డాయి, కానీ నీ బాణము ఈ లాలయ్య అంగాన్ని మింగిన కుందేలకే పడ్డది. ఈ పెద్ద కుందేలు అదే కుందేలు లాల మన అని మంత్రి అన్నాడన్నమాట. లాలయ్య అంగాన్ని మింగిన కుందేలకే మీరు వేసిండ్లు బాణము రాజా అని చెప్పి మంత్రి చెప్పిండు. ఓహో అట్లనా అని చెప్పి సరే లాలయ్య నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాడన్నమాట. అంటే పరస్త్రీలపై కన్ను వేస్తే ఏదో ఒక రకంగా మనకు కీడు జరుగుతుందని ఈ సామెత చెప్తుందన్నట్టు. అంటే సాధ్యం కాని దానిని సాధ్యం కావాలని చెప్పి అనుకున్నాడు, కానీ తన భార్యతో శృంగారంలో శాశ్వతంగా ఈయన కోల్పోయాడన్నమాట. అంటే మరిన్ని శృంగార సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాము. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జయ శ్రీమన్నారాయణ.